For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. సంగీతం ఎంతుంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాదు, ఆ పాట ఎంతలో చేస్తుంది, ఆ పాటకి సమంజసంగా అప్రోప్రియేట్ మ్యూజిక్ ఎంత, ఆ భావాన్ని పాడ చేయకూడదు. ఇవి దీనికి చాలామంది అంటే కాన్సెప్ట్ కొన్ని లైట్ లోపం లైట్ మ్యూజిక్ వంటి ఇవన్నీ జానపద సంగీతాలు, అన్నీ జానపదం కాదు. అన్నమాచార్యుల గొప్పతనం ఏమిటంటే అనేక బాణీలకు షూట్ అయ్యే సాహిత్యం చేశాడు ఆయన. శాస్త్రీయం ఉంది, లైట్ మ్యూజిక్ ఉంది, ఫోక్ మ్యూజిక్ ఉంది, ఇంకా ఒకటేమిటి ఎన్ని బాణీలు ఉన్నాయో అన్నిటికీ సరిపోయేట్ చేశాడు. అది మనకి తెలియాలి. ఆర్టిస్టిక్ మనసుకి ఏమిటంటే ఏ పాటికి ఏది షూట్ అవుతుంది, ఎంత చేయాలని తెలియడమే ఆర్టిస్టిక్. అంతేనా, అది వాళ్ళకి తెలియాలి ఆ ప్రపోర్షను, ఆ మంచి చెడు. చిన్నపిల్లలు పాడుకునేటట్టు కొన్ని పాటలు చేసాం చేంజ్. ఇంటి ముద్దులాడి బాలుడేడవాడు అని బట్టి తెచ్చి పొంట నిండ పాలు పోయరేవాని, బట్టి తెచ్చి పొంట నిండ పాలు పోయరే, కామిడై పారి తెంచి కాగిడి వెండలలోన క్షేమ పూము కడియాల చేయి వెట్టి, క్షీమ గుడ్డెనని తన చెక్కిడ కన్నీరు జార, క్షీమ గుడ్డెనని తన చెక్కిడ కన్నీరు జార, వేమరువా పోయేవాని వెండు వెట్టరే, ఇటి ముద్దులాడి బాలుడేడ వాడువాని బడ్డి తెచ్చి పొంట నిండ పాలు పోయరే. దీనికి ఏం సంగీత జ్ఞానం కావాలా? సంగీత జ్ఞానం లేకపోయినప్పటికీ మీ పాటలో ఉన్న సాహిత్యం చాలా స్పష్టంగా అర్థం. స్పష్టంగాను సంగీతం తగు మాత్రంగాను ఒక మాట చెప్తాను, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని అయినప్పుడు జంతువులు పాములు పశువులుకి వాటికి ఏం తెలుసునని మనిషికి ఎందుకు ఆ హాయి అనుభవించలేకపోతున్నాడు అంటే అందులో ఉండే హాయి అనుభవించాలనే ఒక దృక్పథం, ఒక ఇది రావట్లేదు, దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇంత గొప్ప కళ, దీన్ని ఆనందించాలి. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.